మనసులోనున్న భావంబు మంచిదైనా, మనసులోనున్న భావంబు మంచిదైనా కలిగి తీరును ఫల సిద్ధి కార్యమందు. మనసులోనున్న భావంబు మలినమైన మనసులోనున్న భావంబు మలినమైన ఫలము కూడను ఆ రీతి మలినమగును, ఫలమురుడను ఆ రీతి మలినమగును. If the thoughts of the mind are pure, all your attempts and actions are bound to be successful. If the thoughts are polluted, naturally the consequences and the results would lead to a failure. Vidyarthulara, students, Bharatiya samskruti anupamanamainatundi, atyunnatamainatundi. The culture of Bharat is noblest and second to none. Manishi ante manase. Manishi, man, means manas, the mind. Manas ante sankalpamulu yokka cherike. Mind is the combination of thoughts. Sankalpamulu yokka prabhavame nadatalu. Thoughts lead into action. Nadatalu yokka phalatame sukadukkamulu. Action results in good or bad as the case may be. ఈనాటి మానవుడు అనుభవించే సుఖదుఖములకు మూల కారణము అతని యొక్క నడవడికయే. The pleasure and pain depend on one's own actions. ఈ నడవడికకు మూల కారణము సంకల్పములే. It's only thought which is the cause for the action. ఈ సంకల్పముల యొక్క చేరికే మనస్సు. Mind is the combination of thoughts. కనుకనే మనసు నుంచి వచ్చినటువంటి వాడు కనుకనే ఇతనికి మనిషి అని పేరు. As the man has this manas, the mind, he is called manishi, human. Manase lekapothe manishe kaadu. Without the mind, he is no human at all. Manasu galavade manishi. Therefore, the one with manas, mind, is manishi, human. Pashupakshi mrugadulaku manasu ledu. Birds and animals, they have no mind. Kanukane ee manasu dwarane vaakku aavirbhavistu unnadu. The words originate out of the mind. ఈ మనసు అహంతత్వము నుండినే ఆవిర్భవించింది. దిస్ మైండ్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ దిస్ ఈగో. అహము ఆత్మ యొక్క ప్రతిబింబమే. ది ఈగో ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మ. కనుక వాక్కు, మనసు, అహము, ఆత్మ ఈ నాలుగును ఒక కుటుంబమే. దేర్ఫోర్ ద వర్డ్, ద మైండ్, ఈగో అండ్ స్పిరిట్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ. ఇందులో మనసు, వాక్కు, అహము మూడు చేరినప్పుడే మానవత్వము దివ్యత్వంగా రూపొందుతుంది. The human life would attain divinity if it only has the combination of these three, the word, mind and ego. ఈ మూడు కూడను అన్యోన్య అనురాగ సంబంధ బాంధవ్యంతో కూడినప్పుడే మానవత్వం అనేటువంటిది దివ్యత్వాన్ని పొందుతుంది. When there is intimate relationship and interrelationship among these three, one would attain divinity. ఈ మూడింటి యొక్క ఏకత్వానికి భిన్నం జరిగినప్పుడు ఇది అనేక విధములైనటువంటి అశాంతికి గురి అవుతుంది. When there is disharmony among these three, it leads to restlessness. Oka intilo mugguru sodarulu untaru. There in a house there are three brothers. Ee mooru kudanu okarinokaru anusarinchi preminchi okarinokaru anyonyamga kalasi undinappude ee intilo oka vidhamainatundi shanti yerpadutundi. When these three brothers follow each other in full love and mingle with intimate relationship, there will be peace at home. Kaani ye kaaranam chetanenu ఈ ముగ్గురికి మనసునందు అభిప్రాయ భేదములు ఆవిర్భవించినప్పుడు ఒకరికొకరు ద్వేషించి భిన్నంగా ప్రవర్తించినప్పుడు ఆ అశాంతి ఈ ఇల్లంతా కూడా ప్రాకిపోతుంది. ఫర్ సమ్ రీజన్ అదర్ వెన్ దేర్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ది హోల్ హౌస్ విల్ బి ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్. ఐకమత్యమే ఈ ఆనందమునకు శాంతికి మూల కారణము. యూనిటీ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పీస్ అండ్ ఐకమత్యం చెదిరినప్పుడే అశాంతికి అసంతోషమునకు ఒక విధమైనటువంటి కారణం ఏర్పడుతుంది. డిస్యూనిటీ లీడ్స్ టు రెస్ట్లెస్నెస్.
అండ్ అబ్సెన్స్ ఆఫ్ పీస్. ఇక్కడ ఇల్లు ఏమిటి, ఈ ముగ్గురు బ్రదర్స్ ఏమిటి? హు ఆర్ దీస్ త్రీ బ్రదర్స్ అండ్ వాట్స్ దిస్ హౌస్? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహం అనేటువంటిది ఒక ఇల్లు లేక ఒక దేవాలయము. బాడీ ఇస్ ద టెంపుల్ అండ్ బాడీ ఇస్ ద రెసిడెన్స్ హియర్ ఆర్ రెసిడెన్స్. కనుక ఈ గృహం అనేటువంటి ఇంటి యందు దేహం నందు ముగ్గురు బ్రదర్స్ ఉన్నారు. ఇన్ దిస్ రెసిడెన్స్ ఆఫ్ దిస్ బాడీ దేర్ ఆర్ త్రీ బ్రదర్స్. థాట్స్ వర్డ్స్ అండ్ యాక్షన్. థాట్స్ వర్డ్స్ అండ్ యాక్షన్ అనగా సంకల్పములు, వాక్కు, క్రియాశక్తి, వీటి మూడు పేర్లు. Here we find three: thoughts, words, and action. ఈ మూవురు కూడాను అన్యోన్యతగా, ఐకమత్యంగా, ఆనందంగా కలిసిమెలిసి ఉండినప్పుడే ఏ కార్యమైనా కూడాను విజయాన్ని సాధించవచ్చు. When all the three brothers mingle happily in joy and bliss, in unity, they will accomplish success. కానీ థాట్స్ ఒక వైపున, పలుకులు మరొక వైపున, పని ఇంకొక వైపున పోయినప్పుడు, ఒకదానికొకటి ఐకమత్యం చెదిరినప్పుడు ఏ కార్యమును కూడాను మనం సాధించలేము. When thoughts and the words and action go in different directions, there will be no success at all. కనుకనే ఈ మూడింటి యొక్క ఏకత్వమునకే త్రికరణ శుద్ధి అన్నారు. The harmony or the unity of these three is called త్రికరణ శుద్ధి. కనుకనే మన గృహమునందు ఈ మూడింటి యొక్క ఐకమత్యానికి తగినటువంటి ఒక ప్రోత్సాహ ఉత్సాహములను మనం పురికొల్పాలి. Therefore, we should encourage and foster the unity among these three. నిర్దయుడై, కఠినుడై, అనేక విధమైనటువంటి క్రూర క్రమంలో ఆచరిస్తూ ఉండినటువంటి రత్నకారుడు తనకు పొట్టకూట నిమిత్తమై, కుటుంబ పోషణ నిమిత్తమై అనేక విధమైనటువంటి యొక్క పెడమార్గం పడుతూ వచ్చాడు. వెరీ స్ట్రాంగ్ వన్ ద వికెడ్ వన్, వెరీ క్రూయల్ రత్నకార. టు క్యారీ అవుట్ హిస్ డైలీ లివింగ్ హీ రిసార్టెడ్ టు ఆల్ వికెడ్ క్రూయల్ యాక్టివిటీ. తన సంకల్పములన్నీ కూడాను క్రూరమైనటువంటి సంకల్పములుగా రూపొందినాయి. He had all wicked thoughts. నిర్దయమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించింది. And it has taken the very vile form. కర్మ శూన్యమే కాఠిన్యం అభివృద్ధి అయిపోయింది. And his action is full of cruelty. కనుకనే దారులు కొట్టేటువంటి దొంగగా తయారయ్యాడు ఈ రత్నకారుడు. Therefore he has become a very big robber on the wayside. వీరు వారు అనే భేదం లేకుండా అందరిని కూడాను చంపటము, వారి ఎందున్నటువంటి యొక్క ధనమును అపహరించటము, ఈ విధమైనటువంటి మార్గంలో ప్రవేశించాడు. He had no thoughts of mine and thine. He went on killing everyone on the way and robbed them. ఈ దుర్గుణములను, దురాలోచనను, దుస్సంకల్పములను అభివృద్ధి గావించుకున్నటువంటి ఈ రత్నకారుడు ఒక్కతూరి సప్తఋషులను దర్శించటం చేత ఆ దర్శనం చేతనే పాపనాశనమై. Such a ratnakara, the wicked, very cruel one, the moment he had the darshan, the vision of all the seven sages of the rishis, వీరిని కూడాను అటకాయించి, వీరిని కూడాను అడ్డగించి, వీరిని చంపడానికి ప్రయత్నించాడు ఈ రత్నకారుడు. రత్నకార మేడ్ ఎన్ అటెంప్ట్ టు కిల్ దీస్ సేజెస్ ఈవెన్. నాయన, చంపటం గొప్పతనం కాదు. దే సెడ్ లుక్ హియర్, నథింగ్ గ్రేట్ ఇన్ కిల్లింగ్. కొన్ని కీటకాదులు కూడాను మానవుని కీడు చేస్తుంటాయి. దే ఆల్సో హార్మ్ యు వన్ వే ఆర్ అదర్. మేలు చేసినటువంటి వాడే మనిషి. ద వన్ హూ హెల్ప్స్ ఈజ్ హ్యూమన్. మేలు మహేశుడైనా చేయగలడు. The help could be done even by God. కనుకనే మేలు చేయడానికి ప్రయత్నించు, కీడులకు నీవు ఏమాత్రం ముందంజ వేయకు. మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు హెల్ప్ బట్ నాట్ టు హార్మ్. ఎందుకోసం ఈ పని చేస్తున్నావు? వై డు యు డు దిస్? జానడు పొట్ట నింపుకొన చిక్కుల నొందుచు కోటి విద్యలను పూనిక మీర నేర్చి పరిపూర్ణ సుఖంబును పొందలేక ఈ మానవ జాతి లోకమున బ్రగ్గగనేల. శ్రీ పరాత్పరు ధ్యానము చేయు భక్తులకు దారిని జుపకయుండే మానవా. టు ఫిల్ దిస్ స్మాల్ లిటిల్ బెలీ వి జానడు పొట్ట నింపుకున టు ఫిల్ దిస్ స్మాల్ బెలీ చిక్కుల నుండుచు we'll be confronting problems. Koti vidyalan punika mira nerchi we study hard all various forms of knowledge. Paripurna sukhamunu pondaleka and we don't get total happiness. Ee manava jati lokamuna braggaga netiki why should we spend time in this world? Sri paratparun jnanamu cheyu bhaktulaku
దారిని చూపక ఉన్నే మానవా, దారిని చూపక ఉన్నే మానవా, దారిని చూపక ఉన్నే మానవా. Oh man, why don't you tread along the path of the devotees who meditate on God? Pichivada. Madcap. Ee chinna kooti nimittamai koti mandiriki baada petti nee potta nimpukoni neevu anubhavinchetundi sukham emiti? Oh madcap, you suffer many people, you harm many to fill your small. Nee kutumbam ye sukhamunu anubhavistundadi? What kind of happiness that your family enjoys? Ituvanti papakrutyamulaku moolu kodakundu. Never submit yourself to sinful acts. Kanuka neevu neti nundi shariramu dharinchinatundi vyakti kanuka kartavya karmala muktinga acharinchi karacharanaadi avyavamulato karmalu acharinchi, having taken upon yourself this body, do your duty with all the sravinchi neevu bhujinchu, and you chant the name and then partake food ani ee saptarishulu ataniki prabodhinchaga ఈ సందర్శనం చేతను సంభాషణ చేతను అతని సంకల్పములు మార్పు చెందినాయి. బికాస్ ఆఫ్ దిస్ టీచింగ్ ఆఫ్ దిస్ సేజెస్ బై కన్వర్సేషన్ బై ది టచ్ దేర్ వాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ రత్నకార. కనుకనే సత్సంగము అనేటువంటిది మానవునికి ప్రధాన లక్ష్యం. దేర్ఫోర్ ఫర్ ఎవ్రీ మ్యాన్ గుడ్ కంపెనీ ఇస్ ఎసెన్షియల్. ఈ సత్సంగం చేతనే ఒక విధమైనటువంటి యొక్క ఏకాంతాన్ని ఏకాగ్రతను మనం పోషించుకోవచ్చు. Only in good company we can develop concentration. ఈ సత్సంగం చేత మనలో ఉన్నటువంటి దుర్భావములను నిర్మూలగావించుకోవచ్చు. We can also kill all our bad thoughts within us. చెడ్డ సంకల్పముల యొక్క నిర్మూలమే మోక్షమునకు మూల కారణము. Giving up bad thoughts is the main cause for liberation. కనుకనే ఈ సత్సంకల్పములు ప్రతి మానవునికును తాము ప్రయత్నపూర్వకంగా సాధించడానికి ప్రయత్నించాలి. Therefore every man should entertain very good thoughts. ఆనాటి నుండి ఈ సప్తఋషుల యొక్క ప్రబోధ చేతను ప్రోత్సాహం చేతను ఉత్సాహం అభివృద్ధి అయిపోయి రామనామంను చింతిస్తూ కూర్చున్నాడు. ఆఫ్టర్ బీయింగ్ టాట్ బై ఆల్ ది సెవెన్ సేజెస్ రత్నకార స్టార్టెడ్ చాంటింగ్ ది నేమ్ ఆఫ్ గాడ్. కట్టకడపటకు రామ్ 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 అని రామనామం చేతనే తన యొక్క జీవితము ధన్యమైపోయింది. His life is redeemed by repeating God's name Ram. Lokadata bhagavantudainappudu shlokadata valmikiga maaripoyadu. The giver of this creation is God Lokadata, while Valmiki is the composer. Lokanathaku sambandhinchinatuntiga shlokanathudu kudanu abhiruddhi pondadu. And therefore he could improve himself in this composition of verses. Lokanathude lekapothe Lokanathuni yokka prachara prabodalu jagattuniki vyapinchi undechuntivi kaadu. Without this divine composer Lokadata, you wouldn't have had the God divinity being spread so wide. Kanuka shlokadata ainatunti Valmiki goppa lokaniki oka aadarshavantamainatunti aadarshanni nirupinchadu. The greatest divine composer Valmiki is an ideal to the world. Kanuka prati manavudu kudanu oka vidhamainatunti manchi aadarshaprayuduga tayaru kavali. Every man should mold himself into an ideal one. మానవత్వంలో ఉండేటువంటి యొక్క ఘనత ఎంతో గొప్పదిగా ఉంటున్నది. ద గ్రేట్నెస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, మానవుని యందు లేని శక్తి మరొక దేని యందు ఏమాత్రము కనిపించదు. ద పవర్ లేటెంట్ ఇన్ మ్యాన్ ఇస్ నాట్ ఫౌండ్ ఎనీవేర్. సర్వ శక్తులు కూడా మానవుని యందు ఇమిడి ఉంటున్నవి. ఆల్ ద పవర్ ఇస్ ప్రెసెంట్ విత్ ఇన్ ద మ్యాన్. అయితే దానిని సరైనటువంటి రీతిగా సంస్కరింప చేసుకోవాలి. హౌఎవర్ ఇట్ హస్ గాట్ టు బి రిఫైన్డ్. దోషమును నిర్మూలము గావించి removing all the defects, gunamulu poshinchukunnappudu, when we develop poshinchukunna gunamulu aacharanamlo pettinappudu, when once the virtue idi aanandaniki sariyante aalavalamaipothundi, one has to give up the bad qualities, develop virtues and then take them to practice. Kanuka prati manavudu kudanu dosha rahitudu kavali. Everyone guna poshakudu kavali. No one should have any kind of defect or mistake. అప్పుడు మానవుడి యందు దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తి చేకూరుతుంది. Then he will never be subjected to misery and he will be blissful always. నిజముగా నమ్మి పూజించి విశ్వసించి పనిలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఏనాటికి నీ చెడ్డడు. If anyone having full faith and worship full heartedly, he will never be a failure any time. నమ్మక చెడిన వారలున్నారు కాని
నమ్మి చెడినట్టి వారు లీలోకాన లేరు లేరు. నమ్మక చెడిన ఉన్నారు కాని. దేర్ ఆర్ పీపుల్ హూ హావ్ స్పాయిల్డ్ దెమ్సెల్వ్స్ హూ ఆర్ ఫెయిల్యూర్స్ ఫర్ లాక్ ఆఫ్ ఫెయిత్. నమ్మి చెడినట్టి వారు ఈ లోకాన లేరు లేరు. ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ నన్ హూ ఆర్ ఎ ఫెయిల్యూర్ హావింగ్ ఫెయిత్. ఈనాటి మానవుడు నమ్మకము అనేటువంటి యొక్క నేత్రములను కోల్పోయినాడు. టుడే మ్యాన్ హ్యాస్ లాస్ట్ ది ఐ ఆఫ్ ఫెయిత్. నమ్మరాని వాటిని అన్నింటినీ నమ్ముతున్నాడు, నమ్మ తగినటువంటి దానిని నమ్మలేడు. హీ రిపోజెస్ ఫెయిత్ ఇన్ ఎవ్రీథింగ్ వేర్ హీ ఇస్ నాట్ సపోజ్డ్ టు. అందరినీ నమ్ముతాడు మానవుడు, తనను తాను నమ్మడు. He believes everyone but he has no faith in himself. Anaga emiti tanam taru nammadante daivani nammadu. It only means he has no faith in himself, therefore he has no faith in God. Inaadu oka ekadasi ani oka peru vachindi calendar lo. There in the calendar is written this day is ekadasi. Ee calendar siddhanti vrasinatundi ekadasi ni manam paatistu aanaadu upavasa vratam chestunnam. This is written by Siddhanti. We observe the practices accordingly. ఎవరో ఒక సిద్ధాంతి రాసినటువంటి పంచాంగమును ఆధారం చేసుకుని ఈనాడు ఏకాదశి అని విశ్వసించి నీవు ఆనాటి వ్రతమును ఆచరిస్తున్నావు. That which is written by some Siddhanti, that today is ekadashi, you observe all practices. ఈనాడు సండే అని ఒక క్యాలెండర్ లో పేరు వస్తే ఆ సండే అనేటువంటి దాన్ని ఆధారం చేసుకుని నీవు సండే కోసం లీవ్ తీసుకుంటున్నావు. As you find on the calendar, this day is Sunday, you enjoy the leisure. ee Sunday anetundi ni ekkada nunchi vachindi? Where from you got this Sunday? Ekadashi anetundi ekkada nunchi vachindi? Where from you got ekadashi? Neevu deenini etta namminavu? How do you believe it? Oka siddhanti calendar lo vrasinatundi oka peru nunchi vachi neevu nammutu unnavu. You have got full faith because it's the one written by one siddhanti. Lekapothe tellavaram tachame nenu Sunday ani mokham pai rasukoni vachinda? The day has not appeared with the label that this day is Sunday. Like today is ekadashi ani rasukoni vachinda? Nor today appeared with ekadashi on his forehead. Oka siddhanti vratane idantha aadharam. It's just the writing of a siddhanti. Oka siddhanti vrasinatundi vratane manam inta visvasistunnamu. We have full faith in that written by Siddhanta. Sakshat vedamale tattvam asi. Nayana neeve aatma swarupadavu. The Veda declares that you are Atma, the spirit. Prajnanam Brahma. That you are Prajnana, the awareness. I am Atma Brahma. That I am Brahma. Aham Brahma Asmi. అనేటువంటి ఈ ముఖ్యమైన విషయాలు ఎందుకు నీవు నమ్మలేకపోతున్నావు? Why don't you believe these declarations of Veda? ఇది ఏ మానవుని యొక్క బలహీనత. This is the weakness. సత్యమైనటువంటి దానిని నమ్మలేకపోతున్నాడు. We don't believe what is truth. కల్పితమైనటువంటి దానిని నమ్ముతున్నాడు. We believe artificial things. కనుకనే మానవుడు ఇన్ని విధమైనటువంటి యొక్క దుఃఖములకు కష్టములకు విచారములకు గురి అవుతున్నాడు. Therefore man is subjected to all sorts of misery and anxiety. We should have full faith in God's word. ఈ దైవవాక్యాన్ని మనం నడుచుకోవాలి. We have to conduct ourselves accordingly. అప్పుడే వీనికి సరైనటువంటి యొక్క స్థితి కలుగుతుంది. Then we will reach proper positions. కానీ మానవుడు దీన్ని నమ్మలేకపోతున్నాడు. But man is not reposing faith. ఒకానొక సమయం లోపల at one time షిరిడి లోపల భక్తుడిగా ఉండినటువంటి నానా ఏ డివోటీ దేర్ ఇన్ షిరిడి తన కుమార్తె అయినటువంటి యొక్క మీనా ప్రసవ వేదంతో చాలా బాధపడుతుండాలి. అండ్ దిస్ డాటర్ వాస్ సఫరింగ్ ఫ్రమ్ ది పెయిన్స్ లేబర్ పెయిన్స్. 3 దినములు 4 దినములు అయిపోయింది. 3 days 4 days passed. చాలా టైర్డ్ అయిపోయింది. షీ వాస్ వెరీ మచ్ టైర్డ్. ఆమె యొక్క ప్రాణమే ఉంటుందో లేదో అనేటువంటి సందేహ స్థితి ఏర్పడింది. పీపుల్ డౌటెడ్ వెదర్ షీ వుడ్ సర్వైవ్ ఆర్ నాట్. 100 సంవత్సరముల పూర్వము ఎట్టి వైద్యము ఎట్టి హాస్పిటళ్లు ఎట్టి నర్సులు ఉండేటువంటి వారు కాదు. లాంగ్ బ్యాక్ దేర్ వాస్ నో ఫెసిలిటీస్ ఆఫ్ హాస్పిటల్స్ ఆర్ నర్సింగ్ కేర్. కానీ నిరంతరం కూడాను పటం దగ్గరికి వెళ్లి నానా బాబా బాబా నా కుమార్తెను రక్షించు రక్షించు అని ప్రార్థిస్తుండేవాడు. నానా ప్రేయిడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పిక్చర్ ఆఫ్ బాబా ప్రేయింగ్ సో దట్ బాబా యూ షుడ్ ప్రొటెక్ట్ మై డాటర్. భక్తుడు ఎక్కడ ఏ విధంగా ప్రార్థించినప్పటికీ భగవంతునికి ఒక కనెక్షన్ ఉంటుంటుంది. Devotee may pray anywhere in wireless vale kani cherutundi. Wireless ana koncham alasyam avutundi kani wireless kante vegangane cherutundi. Wireless communication may reach rather late, but the connection between devotee and God bhagavantunaku bhaktuniki heart to heart, love to love. The connection between God and devotee is heart to heart, love to love. Idhe communication. This is communication. Ee communication ani ippudu tatchaname babaku telisindi.
Baba could come to know what is happening. అక్కడనే ఒక బాబు అనేటువంటి వాడు ఉండేవాడు. There is a person by name Babu. రంగు బాబు అని. అతన్ని బాబా బాబు బాబు అని పిలిచేటువంటి వాడు. Baba used to call him Babu. బాబు రా అన్నాడు. He said, "Come on." ఇదిగో ఈ విభూతి తీసుకుని పోయి. Take this vibhuti. జామూర్ అనేటువంటి గ్రామం లోపల నానా ఉంటున్నాడు, నానా కందించు అన్నాడు. Give this vibhuti to Nana there who is residing there in that village Jamun. Agne. It is a God's command. Vinnadu. He heard it. Jobulo chusukunnadu. Rende rupayalu unnai. In his pocket he could find only 2 rupees. Ikkada chuchadu Belgaum varaku matram ride lo povachu akkada. He can reach up to Belgaum by train. Jamgaam aneetundi daniki povadaniki tan daggara dabbu ledu. He doesn't have enough of money to reach the village. Baba, నా దగ్గర కాసు లేవు, నన్ను ఎలా వెళ్ళమంటారు అన్నాడు. He said, "Baba, I don't have money. How can I go?" వరే పిచ్చివాడా, నేను అన్ని చూసుకుంటాను, పొమ్మని ఎప్పుడు చెప్పినాను, దానికి తగినటువంటి అరేంజ్మెంట్స్ అంతా నేను చూసుకుంటాను. Said, "Mad cap, when I ask you to go, you go." ఈ సందేహం ఏమాత్రము నీవు చోటు ఇవ్వకూడదు. Don't wait, never doubt. ఇదియే రామావతారం నందు కూడాను రాములు హనుమంతునికి ఆజ్ఞాపించాడు. Same thing happened during the incarnation of Rama when he commanded Hanuman. Nee velli Sita anveshan salpali. Hanuma, go in search of Sita. Lankalo praveshinchi Sita ye vidhanga untundado aame yokka sthitigatulanu kanukoni rammannadu. Go to Lanka, find out where Sita is and her position. Hanumantudu sandehinchadu. Hanuman doubted. Inta pedda samudrani nenu ye vidhanga daatali? How can I cross this mighty ocean? Nannu pommanu cheptunnadu. He commands me to go. అని కొంత సందేహించాడు. He doubted for a moment. తిరిగి రామనామాన్ని స్మరించాడు. He chanted Rama's name. ఆజ్ఞ ఇచ్చినటువంటి వాడే ఈ కార్యాన్ని కూడా నువ్వు పూర్తి చేయించుకుంటాడు. The one who commanded will see to it that it is done. నాతో ఈ కార్యం సాధించే నిమిత్తమై నాకే ఆజ్ఞ ఇచ్చాడు, ఇంకెవరికి ఇవ్వలేదే. He commanded me so that I would achieve the task entrusted. కనుక ఆజ్ఞాపించినటువంటి ఆ భగవంతుడు ఈ కార్యంలో కూడా అన్ని ఏర్పాటు కూడా తానే చూసుకుంటాడని ధైర్యంతో ఎగిరాడు. God has commanded me to undertake the task and he will do all the needful to be successful. గాఢమైన విశ్వాసము. That is strong faith. అచంచలమైన విశ్వాసము. Unwavering faith. కానీ ఇతనికి బావు కూడాను ఆ విధంగా డౌట్ గా ప్రశ్నించాడు బాబాను. బావు ఆల్సో క్వశ్చన్ బాబా. నా దగ్గర 2 రూపాయలు మాత్రమే ఉన్నాయి బాబా, నేను ఈ ఇంత దూరం ఎట్ట పోవాలి? జన్గాం నుంచి 30 మైళ్ళు దూరం పోవాలి, 33 నేను ఏ విధంగా పోవాలి టాంగానెక్కి? Baba, I have with me only 2 rupees. ఆనాడు టాక్సీలు ఈక్సీలు ఇలాంటి కార్లు గీలు లేవు, టాంగా. There were no taxis or cars, only tanga was available. 30 మైళ్ళు టాంగాలో పోవాలి. He has to travel 30 miles. వాడి కాసు ఇవ్వకపోతే నన్ను కూర్చోబెట్టాడు. Without paying money, then నడిచైనా పోవాలి. Or I must walk the distance. 30 మైళ్ళు నేను నడచగలనా? Can I walk 30 miles long? ఈ టాంగాలో నేను ప్రయాణం చేయగలనా? Can I travel by tanga? అని సందేహిస్తూ ఉండగా బాబా ధైర్యాన్ని ఇచ్చాడు. When he was doubting, Baba gave him na the courage. మాటను విశ్వసించు. Have faith in me. నా ఆజ్ఞను శిరసా వహించు. Follow my command. నీవు వెళ్ళు అన్నాడు. Go. సరే జవాబు చెప్పకుండా అక్కడ నుంచి బయలుదేరి పహల్గాం లోపల తిరిగి ట్రైన్ లో ఎక్కాడు. Without giving any reply, he started moving, traveling. వచ్చింది బెల్గాం చేరింది. He reached that place. రాత్రి 1:30 గంటలకు తిరిగాడు. It was night 1:30. నేను ఎక్కడ పోయేది ఈ చీకట్? Where am I to go in this? ఏ విధంగా నేను ఈ కాలంలో గడపాలి అని అక్కడ కూడా కన్నులు మూసుకొని బాబా 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 అని ప్రార్థించాడు. హి ప్రేడ్ టు బాబా క్లోజింగ్ హిస్ ఐస్. ఒక బిళ్ళ జవాన్ వచ్చాడు. సడన్లీ పాతకాలంలో తహసీల్దార్ వెంట ఒక బిళ్ళ వేసుకుని జవాన్ ఉండేటువంటి వాడు. దేర్ యూస్ టు బి ది ప్యూన్స్ విత్ క్రాస్ బెల్ట్. ఆ బెల్ట్ వేసుకుని టర్బన్ కట్టుకుని ఒక ఆజాన్ బాహుడు వచ్చేసాడు. ఎ మైటీ పర్సనాలిటీ విత్ ఎ టర్బన్ ఆన్ ద హెడ్ అండ్ ద క్రాస్ బెల్ట్ అపియర్డ్. ఎవరు ఈ ట్రైన్ లో దిగారు? షిర్డీ నుంచి. బావు 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 అని కేకలు వేసుకుంటూ వచ్చాడు. దిస్ మ్యాన్ వెంట్ ఆన్ షౌటింగ్, హూ కేమ్ ఫ్రమ్ షిర్డి, హూ గాట్ డౌన్ ఫ్రమ్ ద ట్రైన్? ఇతను వచ్చాడు, నేనే వచ్చాను, బాబా పంపితే వచ్చాను, నా పేరు బావు అని. హి సెడ్, ఐ రియల్లీ గాట్ డౌన్ అండ్ ఐ యామ్ సెంట్ బై బాబా. రండి రండి రండి, మీకోసం టాంగా కాచుకొని ఉంటుండాలి అన్నాడు. హి సెడ్, కమ్ అలాంగ్, దేర్ ఇస్ టాంగా వెయిటింగ్ ఫర్ యూ. ఎక్కడ నుంచి వచ్చింది అన్నాడు. వేర్ ఫ్రమ్ ఇట్ కేమ్? నానా సాహెబ్ పంపించాడు. ఇట్ ఇస్ సెంట్ బై నానా సాహెబ్. కనుక మంచి టాంగా. It's a very good tonga. Gurram chala powerful gurram. The horse is powerful. Chuche gurram chala beautiful ga untundadi. So beautiful to look at. Aa tanga lo kurchunnadu. He sat there. Nijanga taanu pothu unte tanga nadichinatte kanipinchaledu. Anta smooth ga, anta veganga pothundadi.
as he was journeying, traveling, it appeared as if it was not moving, it's so smooth running. కారు ఇంత వేగంగా పోదు. ఈ నానా ఒక గుర్రము ఎంత గొప్ప సవారి చేసినటువంటి గుర్రము అనుకుని తనలో తాను అనుకుంటున్నాడు. He was so happy appreciating the horse and the speed it maintained. ఈ విధంగా తలుచుకుంటూ ఉండగానే గ్రామం చేరాడు. As he was thinking so, he reached the village. అదిగో అదే నానా ఇల్లు అని చూపించాడు. And he has shown that is the residence of Nana. ఆయన దిగాడు. He got down. నడచడానికి ప్రయత్నం చేసి తిరిగి టాంగా వాంటూ ఏమైనా చెప్పుదామని వెనక్కి తిరిగాడు. టాంగా లేదు, టాంగా నడిపినటువంటి వాడు లేడు. He just turned back to say something. He didn't find Tanga nor Tangawala there. సరే ఇంటికి వచ్చి చేరాడు. He reached home. నానాను చేరాడు. నానా సాహెబ్, ఇదిగో బాబా నీకు విభూతి పంపించాడు. నానా సాహెబ్, దిస్ ఇస్ విభూతి సెండ్ బై బాబా. ఎప్పుడు పంపాడు? When did he send? నిన్న సాయంకాలమే పంపాడు. ఓన్లీ yesterday evening. రాత్రి 1:30 గంటకి నేను స్టేషన్ చేరాను. I reached station at 1:30. మీకు ఎట్ట తెలిసిందో ఏమిటో, మీరు టాంగా పంపడం చేత నేను అతి శీఘ్రంగా నీ ఇల్లు చేరగలిగాను. I don't know how you came to know that. You sent the tanga, therefore I could reach here in time. Nana was surprised. Nana was surprised. నా దగ్గర టాంగా లేదే. I have no tanga with me. నేను ఎవరిని పంపలేదు. I never sent anybody. నీ వచ్చేది కూడా నాకు తెలియదే. I don't know your arrival either. ఎందుకు ఈ విధంగా చెప్తున్నావు? ఎక్కడ ఉంది ఆ టాంగా చూపమన్నాడు. Why do you speak like that? Where is the tanga? Show me. అయ్యా దిగిన దర్శనమే టాంగా కనిపించలేదు, టాంగా పైలట్ కనిపించలేదు. The moment I got down, I didn't see the tanga nor the pilot. అతను చెప్పడం మీరు పంపించినట్టుగా చెప్పాడన్నారు. But he said that he is sent by you. సరే ఇంకితంతో ఇప్పుడు మాటలు అవసరం కాదు. మొట్టమొదట పేషెంట్ కి ప్రసాదం ఇవ్వాలని లోపలికి వెళ్లాడు. ప్రసాదం ఇచ్చాడు. And Nana said, let's not talk anymore. బాబా పటం ముందు పోయి గట్టిగా ప్రార్థన చేశాడు. And he prayed intensely in front of the picture of Baba. బాబా 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 అని అరిచాడు. He shouted Baba Baba. ఈ సౌండ్ లోపలనే బిడ్డ సౌండ్ కూడా వినిపించింది. As he was shouting, he could listen to the shouts of baby. కొడుకు పుట్టాడు. He got his son. ఈ ఆనందాన్ని చూచాడు. అప్పుడు తిరిగి ఈ బాబు దగ్గరికి వచ్చేసి, బాబు ఏమేం జరిగిందో చెప్పు, బాబా ఏం చెప్పాడు, ఎవరెవరిని పంపించాడు, ఏ విధంగా వచ్చావని చెప్పేటప్పటికి, ఇవ్వ 2 రూపాయలతో నేను వచ్చాను. He came back to Babu. బాబాని అన్ని అరేంజ్మెంట్స్ చేశాడు. He asked, how did you reach here? What is that Baba said? He said, I reached this place with 2 rupees. You'll never give up those with faith. కనుక నమ్మకమే ప్రధానమైనటువంటిది. సో ఫెయిత్ ఈజ్ ఇంపార్టెంట్. నమ్మకమను రెండు నయనంబులేని అంధులైరి నేడు అవనియందు. నమ్మకం అనేటువంటి యొక్క నయనాలు కోల్పోయిన ఈనాడు. పీపుల్ ఆర్ బ్లైండ్ బికాస్ దే హావ్ లాస్ట్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్. నమ్మి పనిచేస్తే దేనినైనా కూడా మనం విజయాన్ని సాధించవచ్చు. ఇన్ ఫుల్ ఫెయిత్ వాట్ ఎవర్ యూ డూ యూఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్. కనుకని ఈ నమ్మకం చేతనే నాన్న అంతటి ఆనందాన్ని పొందగలిగాడు. Because of this faith, Nana could be blissful. మూడవ దినమే, third day, Nana, బావు ఇద్దరు చేరి షిరిడీకి వెళ్లారు. Third day, Nana, బావు came to Shirdi. బాబా ఏమి నీ యొక్క నాటకము, ఏమి మీ యొక్క సందేశము, ఏమి మీ యొక్క లీలలు, ఇది వర్ణనాతీతమైనటువంటిది. They came and said, Baba, we cannot describe. It's beyond comprehension. Your divinity and miracle. ద్వాపరయుగంలో గోపికలు గాని, రామావతారంలో వానరులు కాని, అందరు కూడా భగవంతుని ఆ రీతిగా వర్ణిస్తూ వచ్చారు. వానరాస్ అండ్ గోపికాస్, దే ఆల్సో ఎక్స్టోల్డ్ నరేటెడ్ ప్రైజ్ గాడ్ లైక్ నానాకు చక్కని కంఠం. నానా హాస్ గాట్ వెరీ గుడ్ వాయిస్. చక్కగా పాటలు పాడేటువంటి వాడు. హీ సింగ్స్ వెరీ వెల్. కనుకని అక్కడికి వెళ్లి చాలా ప్రార్థన చేశాడు. అండ్ హీ ప్రేడ్, నిను గనుగొన్న గల్లమా బాబా, నిను గనుగొన్న గల్లమా బాబా. కెన్ వీ నో యూ? కెన్ వీ అండర్స్టాండ్ యూ? అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు. యూఆర్ స్మాలర్ దెన్ అన్ ఆటమ్. ఘనము కంటే అతి ఘననీయుడవు. యూఆర్ బిగ్గర్ దెన్ ది బిగ్గెస్ట్. 84 లక్ష జీవముల అనయమ్మున నడబాయకుందువట, అణువు రేణు తృణకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలవిజుటవట, నిను గనుగొన్న గల్లమా. యు ఆర్ దేర్ నిను గనుగొన్న గల్లమా. యు ఆర్ దేర్ ఇన్ ఆల్ ది 84 లక్ష ఆఫ్ లివింగ్ క్రీచర్స్. అంతటితో పోకుండా ఘనమగు దొంగలలో గజ దొంగవు, నిను గనుగొన్న గల్లమా. Among thieves, you are a very big thief. Can we know you? Baba, anni neeku telusu. Baba, you know everything. Kaani teliyinatunti vaadi vale neevu natistunnavu.
But you act as if you don't know. నీవు చాలా దొంగ ఒబ్బడా చిత్తచోరుడవు. You are a very big thief. ఇందులో కూడా మీరు కొంత చక్కని రహస్యాన్ని గుర్తించాలి. You have to know a secret here. ఎవరైనా వచ్చి నువ్వు మంచి గజ దొంగవురా అంటే మనకు కోపం వస్తుంది. If anyone addresses you that you are a big thief, ఏం చేశానురా నేను, ఏ దొంగతనం చేశాను, ఎందుకు నన్ను గజ దొంగ అని పిలుస్తున్నావు అని వాడిపైన పోట్లాడతావు. You'll be angry and start fighting. What is that? అదే పదములతో పాటగా పాడుతుంటే బడా చిత్త చోర బృందావన సంచార, బడా చిత్త చోర బృందావన సంచార, గోపాల గోపాల ఏ మురళి గోపాల. బడా చిత్త చోర అంటే ఇంకా అందరూ తాళం వేసి పాడతారు. But on the other hand, when you address God as a big thief, all of us join in chorus. గానములో ఉండినటువంటి ఆనందము ఇంత మాధుర్యంగా ఉంటాయి. That is the sweetness in the melody of music. ప్రేమ రసమును తాగినటువంటి మానవుని యొక్క ఉన్మత్తంతో పాడినట్టుగా ఉన్మత్తుడై మత్తుడై చదోన్మత్తుడైపోతుంటాడు. One is intoxicated and loses all consciousness, carried away by the music. కనుక పాటల యందు మాటల యందు ఉండేటువంటి యొక్క మాధుర్యమును ఇట్టిది అట్టిదిని ఎవరు వర్ణించలేరు. No one can clearly estimate the melody and beauty of words and songs. తెలుసుకోవాలి. A small example. భగవంతుణ్ణి గానప్రియుడు అని పిలుస్తూ వచ్చారు. We say that God loves music. భగవంతుణ్ణి పద్యముల రోతిగా పిలిస్తే ఒక రీతిగా ఉంటాడు, మాటల రీతిగా పిలిస్తే మరొక రీతిగా ఉంటాది, పాటల రీతిగా పిలిస్తే ఎంతో మాధుర్యంగా ఉంటాది. ఓ రామా ఎంత దయామయుడవయ్యా నీవు అని మాటలతో చెప్తే అంత మనసు కరగదు. We can speak to God by words or poems or songs. If you say, "Oh Rama, you are compassionate," his heart will melt. Oh Rama, nannu kaapadu ani oka padyamto chepte adi kuda anta goppaga undadu. But if you put it by way of poem, well, it will not draw his attention. Rama, nannu kaapadu. ఈ పాటతో వచ్చేటప్పటికి ఎంత హృదయానంతా లాగేసేస్తుంది. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు స్టార్ట్ సింగింగ్, వెల్ ది హార్ట్ ఆఫ్ గాడ్. కనుకనే గాన లోలుడు, గాన ప్రియుడు, గానానందుడు. గాడ్ లవ్స్ మ్యూజిక్ అండ్ హి సబ్మిట్స్ హిమ్సెల్ఫ్ టు ది మెలడీ ఆఫ్ ది మ్యూజిక్. నానా గానం చేస్తూ ఉన్నాడు ఆ పటం ముందు. Nana started singing in front of picture of Baba. Baba kudanu unmattudayyadu. Baba also lost himself. Mattuto tala ooputunnadu. He was nodding his head all the time. Aa paatalo taanu kuda chorus paadutunnadu. He too joined the chorus. Ee vidhanga gaanam aneetvantedi, this music, paadevaanni tanmayattam chestundi. It will make the singer to forget himself. Vineetvanti varni taandavam aadistundi. The listener also starts. Daivanni kuda taandavam aadutundi. The listener starts dancing and also మాధుర్యం ఈ గానంలో ఉండేటువంటిది. దాట్ ఈస్ ది పవర్ ఆఫ్ మ్యూజిక్. కనుకనే దైవమును ప్రార్థించే సమయంలో కూడా ఈ భజనకు ఇంత విలువ ఇవ్వటానికి కారణం ఇదియే. యాజ్ వి ప్రే టు గాడ్, సో మచ్ ఆఫ్ వాల్యూ ఇస్ అటాచ్డ్ టు భజన్. కనుకనే భజన అనేటువంటి దాన్ని మనం చక్కగా హృదయపూర్వకంగా చెయ్యాలి. సో వీ షుడ్ డూ భజన్స్ హోల్ హార్టెడ్లీ. కనుక వాల్మీకి కూడాను ఈ విధమైనటువంటి రామచరిత్ర చరిత్రను అనేక విధములుగా రచించి రాముని యొక్క జీవిత కాలంలోనే రామచరిత్రను రచించినటువంటి వాడు వాల్మీకి. ఇట్స్ ఓన్లీ వాల్మీకి హూ హస్ కంపోజ్డ్ రామాయణ, ది హిస్టరీ ఆఫ్ రామ డ్యూరింగ్ ది లైఫ్ టైం. తన కుమారుడైనటువంటి లవకుశుల చేతనే రామ సభలోపల కూడా పాడించినటువంటి వాడు వాల్మీకి. ఇట్ వాస్ వాల్మీకి హూ మేడ్ లవ అండ్ కుచ సింగ్ ద గ్లోరీ ఆఫ్ రామ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామ. కనుకనే నిరంతరం కూడాను దయారహితుడై క్రూరుడై కఠినుడై హింసిస్తున్నటువంటి యొక్క ఈ వాల్మీకి ఇంత రాళ్లను కూడాను కరిగించేటువంటి యొక్క గానము చేత ఈ దివ్యమైనటువంటి రామచరిత్రను ప్రపంచానికి అందిస్తూ వచ్చాడు. వాల్మీకి హూ వాజ్ ఎట్ వన్ టైమ్ హ్యాడ్ నో కంపాషన్, సో వికెడ్ అండ్ క్రూయల్, లేటర్ హీ కుడ్ కంపోజ్ రామాయణ. కఠినమైన రాయిని కూడాను కరిగించి పెరిగించి ఒక ఫలమునిచ్చేటువంటి యొక్క మానవత్వాన్ని ప్రసాదించేటువంటిదిగా మారుస్తుంటాది ఈ దివ్యమైన నామము. It's the divine Lord's name that would make the hard stone melt and make. దీనికి ఒక చక్కని ఉదాహరణ, a good example. చాలా మంది సైన్స్ బాయ్స్ ఇంతా ఉంటారు. There are many boys of science. కఠినమైనటువంటి ఒక గుండు ఉంటుంది. Here is a strong boulder. ఆ గుండు పైన కొన్ని విత్తనాలు పెడితే వెండిపోతాయి లేక ఏ పక్షులు ఎత్తుకొని పోతాయి. On this hard stone, if you keep few seeds, they get dried. ఆ కఠినమైనటువంటి రాతి పైన ఏ మొక్కలు రావు. No plant would germinate. క్రమక్రమేణ ఎండకు ఎండి వానకు నాని ఆ రాయి కరిగి 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 కింద మట్టిగా మారిపోతుంది. ద వెరీ స్టోన్
He is subjected to the heat of the sun and also because exposed to the rain and it comes down to the mud. When you sow the seed in the soil, it germinates into a plant. The plant grows into a tree. And the tree eats fruits. Man eats fruits. And it's only the consequence of the fruit that he parts of. It is the very stone that has made man finally at the end. Likewise, the stone-hearted Valmiki's heart transformed later. That has transformed into penance, tapas. It has shaped into Valmiki ant hill. As this ant hill was exposed to the continuous rain, it vanished and Ratnakara Valmiki came out of it. As he is born there in ant hill, Valmikamu is called Valmiki. Is Ratnakara earlier. He is stone hearted. It's ant hill is Valmiki. It is disappearing because of rain. And Valmiki came out of it. Since he came out of this ant hill, Valmiki is called Valmiki. ఇంతటి గొప్పవాడుగా రావడానికి కావడానికి ఏది కారణం? What is the responsible that made him so great? Maharshali yokka darshana sparshana sambhashanam le deeniki moola karanam. The main cause are these three factors. He could see, he could converse, and also talk to his sages. Peddalanu darshinchali. You have to visit. Peddalanu gauravinchali. You have to respect elders. Peddala aashirvadamulu pondali. You should receive their blessings. Andarikante goppa peddalu talli dandrule. Of all, mother and father are greatest. Kanukane matru devo bhava pitru devo bhava annaru. So mother is God, father is God. Variki nityamu namaskarinchi vari aashirvadalni pondali. You should do namaskar and receive their blessings. Aa vidhamga undinappudu sakshat daivame neeku sakshatkaristadu. When you are so, God will appear in front of you. Kanukane vidyarthulaku kathinamainatunti yokka bhavamulu kruramainatunti sankalpamulu hrudayamulo cherakunda chusukovali. So students should see that they will not have any wicked and cruel thoughts. Sadbhavamulu, sachintanlu, sadalochanlu manalo penchukovali. So we have to develop the good and sacred thoughts within. Appude kathinamaina Valmiki ratnakarudu goppa muniga marinattuga mana hrudayam anetundi kathinyanga undinatundi mrudu maduramaina pratritiga maaripothundi. Just as cruel Ratnakara could become Valmiki later. Our heart also transformed. That becomes the dwelling place for our Lord. To whom does it belong, the heart? Yavardo kadu, Bhagavantundi apitamu. It is the very seat of God. ఆ భగవంతుని పీఠం పైన మరొకరు కూర్చోవడానికి వీలు కాదు. No one has authority to be seated on this. నీ మనసులో ఎవరినైనా కూర్చోబెట్టుకో. You can make anyone sit in your mind. దానికి ఎంతమందికైనా చోటు ఉంటుంటుంది. You can give place to only single sofa, not double sofa. Heart is only single sofa, not double sofa. Not musical chair. It's not musical chair either. You cannot change people in turns. Only you should give place for God. Reserve. And that should be there always. That's what we are supposed to do today. జగత్తులో చూస్తున్నాము. ఇన్ దిస్ వరల్డ్ ఎన్నో అనుభవిస్తున్నాము. ఎక్స్పీరియన్స్ ఎంతమంది యొక్క అనుభూతిలో మనం కనిపిస్తున్నాయి. వి సీ సో మెనీ ఎక్స్పీరియన్సెస్. మంచి చెడ్డలు అనేటువంటిది మన ప్రవర్తన నుంచినే వస్తున్నాయి కానీ పరుల నుంచి వచ్చేటువంటివి కాదు. ద గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ ఆన్ అవర్ ఓన్ యాక్షన్స్, నాట్ ఆఫ్ ఎనీబడీ ఎల్స్. కనుక మొట్టమొదట మన సంకల్పాలను పవిత్రమైన సంకల్పాలుగా రూపొందించుకోవాలి. దేర్ఫోర్ వి షుడ్ శాంక్టిఫై అవర్ థాట్. మనలో ఏదైనా ఒక సంకల్పం పుట్టినా తక్షణమే వాచి, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, ఇది మంచిదా చెడ్డదా అని టైం తీసుకో. ద మూమెంట్ ద థాట్ అరైజెస్ టేక్ సమ్ టైమ్ అండ్ డిస్క్రిమినేట్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, రైట్ ఆర్ రాంగ్. నీకు ఇది మంచిది కాదు అనుకుంటే తక్షణమే దాన్ని వదిలిపెట్టాలి. వెన్ వన్స్ యూ కమ్ టు నో ఇట్స్ బ్యాడ్, గివ్ ఇట్ అప్ ఇమిడియట్లీ. ఈనాటి మానవులకు అంత ఓపిక కూడా లేదు. బట్ టుడే పీపుల్ డోంట్ హ్యావ్ పేషెన్స్. ఏదైనా సంకల్పం వస్తే తక్షణమే పని చేయడానికి ప్రయత్నిస్తాడు. ద మూమెంట్ థాట్ స్టార్ట్స్ హి రిజార్ట్స్ టు యాక్షన్. రాముని యొక్క అస్త్రం తగిలి రావణుడు కింద కూలాడు. Because of the arrow shot by Rama, Ravana కొన్ని నిమిషాల లోపల ఇంకా ప్రాణం వదిలేసిన లోపల అనేక మంది మహర్షులంతా వచ్చారు.
Ravana was to die in a moment's of time. He was surrounded by many people. Scientist. He's a great scientist. ఈ గొప్ప మహనీయుడు ఇస్ ఎ గ్రేట్ గొప్ప తపస్వి వన్ ఆఫ్ పెనెన్స్ అన్ని విధమైనటువంటి సౌర శక్తులు కలిగినటువంటి వాడు హెస్ గాట్ ఆల్ ద పవర్ ఇతని యొక్క దివ్య లక్ష్యం ఏమిటో వాట్ ఈస్ హిస్ చీఫ్ తెలుసుకోవాలని అందరూ చేరారు ఆల్ కాంగ్రిగేటెడ్ దేర్ మీరు మీ జీవితంలో సాధించినది ఏమిటి సంకల్పించినది ఏమిటి అని ప్రశ్నించారు దే ఆల్ హావ్ ఆస్క్డ్ దిస్ క్వశ్చన్ రావణ వాట్ ఈస్ దట్ యు వాంటెడ్ టు డు వాట్ ఇస్ దట్ యు వాంటెడ్ టు అచీవ్ అప్పుడు రామ బాణము తగిలింది కనుక పాప పరిహారం అయిపోయింది He said, because I'm here being shot by arrow of Rama. All my sins are atoned. With great difficulty he could lift up both hands. Oh, great soul. What shall I say? I had many thoughts. But I could not fulfill them. మీరు ఒక్కటి మాత్రం మీరు గుర్తించాలి నా యొక్క జీవితంలో బేసింగ్ ఆన్ మై లైఫ్ మంచి చేయాలనే సంకల్పం మంచి సంకల్పమే వస్తే దీన్ని ఆలస్యమే చేయకూడదు ద మూమెంట్ దేర్ ఇస్ గుడ్ థాట్ నెవర్ డిలే తక్షణమే పని లోపల ప్రవేశించాలి ఇమ్మీడియట్లీ స్టార్ట్ యాక్టింగ్ ఆన్ దాట్ మంచి పనికి ఏమాత్రము వాయిదాలు వేయకూడదు టు డూ ఎనీ గుడ్ యాక్టివిటీ నెవర్ పోస్ట్ పోన్ మంచి పనులకు ఏమాత్రం కూడా నీవు టైం తీసుకోవద్దు నెవర్ టేక్ టైమ్ టు డూ ఎనీథింగ్ గుడ్ సంకల్పము పని రెండు ఒక్కతూరు జరగాలి ద థాట్ అండ్ యాక్షన్ షుడ్ హ్యాపెన్ సైమల్టేనియస్లీ వచ్చినా నీవు దాని జోలికి పోవద్దు కావలసినంత టైం తీసుకో ఇఫ్ ఎనీ అదర్ థాట్స్ కమ్ దే టేక్ సమ్ టైమ్ మోర్ నేను అట్టే సంకల్పించుకున్నాను ఐ థాట్ సో నా లంకకు చుట్టూ ఉండినటువంటి సముద్రం అంతా తీయని నీటిగా మార్చాలని సంకల్పించుకున్నాను ఐ వాంటెడ్ టు కన్వర్ట్ ఆల్ ది సెలైన్ సీ వాటర్ స్వీట్ కానీ తర్వాత అని వాయిదాలు వేసుకుంటూ వచ్చాను ఐ వాస్ పోస్ట్‌పోనింగ్ కట్టగడపడికి ఆ మంచి పని నేను చేయలేకపోతున్నాను ఐ కుడ్ నాట్ అకంప్లిష్ ది టాస్క్ ఐ వాంటెడ్ నరకములో బాధపడేటువంటి మానవులందరికీ స్వర్గానికి పంపించాలి వారి సుఖరూపులుగా తయారు చేయాలి అని సంకల్పించుకున్నాను ఐ థాట్ టు మేక్ ఆల్ దోస్ పీపుల్ దట్ సఫర్ ఇన్ హెల్ గో టు హెవెన్ అండ్ బి హ్యాపీ దేర్ తర్వాత అని వాయిదా వేసుకుంటూ ఐ వాస్ పోస్ట్‌పోనింగ్ ఈ మంచి కార్యాలకు నేను వాయిదా వేశాను కట్టగడపడికి నేనే మరణిస్తున్నాను I was postponing all good actions. ఈ మంచి కార్యం నేను చేయలేకపోతున్నాను. I could not do anything good. కనుక మీరైనా కూడాను సత్సంకల్పములు వచ్చిన తక్షణమే క్రియారూపమును ధరింపజేసి తద్వారా మీరు కార్యరూపంలో అనుభవించండి. At least you, when the moment good thought is there, మంచి పనులకు ఏమాత్రం కూడాను కాలం వ్యర్థం చేయకండి. For good actions never waste time to do them. చెడ్డ భావాలకు చెడ్డ తలంపులకు అవకాశమే ఇవ్వకండి నెవర్ గివ్ ఛాన్స్ ఆర్ స్కోప్ ఫర్ ఎనీ బ్యాడ్ థాట్స్ ఆర్ బ్యాడ్ యాక్షన్ అది ఈనాటి యువకులు చేయవలసినటువంటి ఒక గొప్ప ఘనకార్యం దట్ ఇస్ ది మైటీ థింగ్ దట్ ది మోడర్న్ యూత్ మస్ట్ టేక్ ఈనాటి యువకులంతా కూడాను భావి భారతోద్ధారకులు యు ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ కనుక మీరు ఈ సద్భావం అభివృద్ధి పరుచుకొని You should develop these good సన్మార్గంలో ప్రవేశించి ట్రెడ్ అలాంగ్ ది రైట్ పాత్ ఆదర్శవంతమైనటువంటి పౌరుడు అనేటువంటి పేరు తెప్పించుకోవాలి అండ్ యూ షుడ్ ఎ గుడ్ నేమ్ దట్ యు ఆర్ ఎన్ ఐడియల్ సిటిజన్ ఈ ఆదర్శవంతమైన పౌరుడుగా ఉన్నప్పుడు ఇంకెంతైనా మనం ఆదర్శాన్ని మనం అనుభవించవచ్చు సద్భావం పోషించుకోవాలి సో వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్ దీనిని వ్యక్తిగత శీలము అన్నారు దిస్ ఇస్ కాల్డ్ ఇండివిజువల్ క్యారెక్టర్ ఈ ఇండివిజువల్ క్యారెక్టర్ ఉండినప్పుడే మనం ఒక లీడర్ గా తయారు కావచ్చు And once we have this individual character, we will be leaders. ఈ వ్యక్తిగతమైనటువంటి గుణములను మనం పోషించుకోవాలి. We should develop the individual character. క్రమక్రమేణ కూడా నేషనల్ క్యారెక్టర్ కింద మనం ప్రయత్నం చేయొచ్చు. It leads to national character. కనుకనే individual character, national character. వ్యక్తిగతమైనటువంటి శీలము దేశ సంబంధమైనటువంటి సామాజిక శీలము. So one is individual character, the other is national character. కనుక జాతీయమైనటువంటి ఒక తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి వీ షుడ్ ఆల్సో డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ పేట్రియాటిజం యువకులకు జాతీయ భావమే పోయింది దేర్ ఇస్ నో స్పిరిట్ ఆఫ్ నేషనాలిటీ వాట్స్ ఎవర్ నేషనాలిటీ అంటే ఏమిటో అనేటువంటిది వాళ్ళకి అర్థం కాకుండా దే డోంట్ నో వాట్ నేషనాలిటీ ఇస్ నేను నా వారు నా కుటుంబమే అంతవరకే మీరు ప్రయాణం చేస్తున్నారు దే జస్ట్ ట్రావెల్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఐ అండ్ మై ఫ్యామిలీ కాదు కాదు మన దేశము Our country. ఇది నాదు మాతృదేశము దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్ ఇది నా ప్రియ మాతృభాష ఇస్ మై మదర్ టంగ్ ఇది నా మతమంచు ఎదగొట్టి నుడువనేరిని బ్రతికిన పీనుంగకండు వసుదన్ కలడా ఈజ్ దేర్ ఎనీవన్ హూ వుడ్ నాట్ డిక్లేర్ విత్ ఆల్ ద ప్రైడ్ అండ్ గౌ ఈ దేశాభిమానమే లేకపోతే నీ ఒక బ్రతికిన పీనుగ్గా తయారవుతావు యూ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ ఫీలింగ్ యువర్ జస్ట్ డెడ్ కార్ కనుకనే దేశాభిమానాన్ని పెంచుకోవాలి సో డెవలప్ ది సెన్స్ ఆఫ్ పెట్రియాటిజం దేహాభిమానం ఎంత ప్రధానమో దేశాభిమానం కూడా అంత ప్రధానము జస్ట్ యాజ్ హావ్ అటాచ్మెంట్ టు ది బాడీ యు షుడ్ హావ్ అటాచ్మెంట్ టు దిస్ కంట్రీ దేశం అనేటువంటిది దేహం యొక్క ప్రతిబింబమే అండ్ దిస్ కంట్రీ ఇస్ నథింగ్ బట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ బాడీ దేశము బింబ ప్రతిబింబాలే దేహ ద బాడీ దేశ ద కంట్రీ ఆర్ ద ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్ కనుక ఈనాటి విద్యార్థులు
తమ పవిత్రమైనటువంటి స్థిరం చేతను గుణము అభివృద్ధి చేతను సంకల్పమును చక్కగా మార్చుకోవాలి. Therefore all students with their individual character చెడ్డ సంకల్పములకు అసలే అవకాశమే ఇవ్వకూడదు. Never give scope for any bad thought whatsoever. కొంచెము చోటు ఇస్తే అది పెంచుకుంటుంది. If you give little scope it will grow on. కనుక ఏ మాత్రం కూడా చెడ్డ సంకల్పాలకు మనము ప్రవేశపెట్టకూడదు. Never entertain any bad thoughts. అవి వచ్చినా మనం దాన్ని వెనుకకు తట్టాలి. If they come, brush them aside. ఎట్లా? How? మన హృదయ కవాటాన్ని మూసివేయాలి. Close the doors of your heart. మనం ఒక ఇల్లు కట్టాము. You constructed a house. ఆ ఇంటికి కిటికీలు పెట్టాము, ద్వారాలు పెట్టాము. It has windows and doors. కానీ ద్వారములు ఎందుకోసం పెట్టాము? What for is the door? మనం బయటికి పోవటము, రావటం కోసమని ఉపయోగించుకోవడానికి పెట్టాము. For us to go and come back. మన బంధువులు, మిత్రులు లోపల రావడానికి, పోవడానికి పెట్టుకున్నాము. Doors are there for our friends and relatives to come and go. పెట్టుకున్నాము కదని బజార్లో పోయేటువంటి పందులు, కుక్కలు, గాడిదలంతా వదలటామా? Because of the fact that we have doors, we would not permit all these three dogs and the pigs around. Donkeys around. కనుకనే మనము ద్వారములు ఉంటున్నాయి, మనకు 10 ద్వారములు ఉంటున్నాయి. We have 10 doors. ఈ ద్వారముల లోపలంతా కూడా నువ్వు బయటపోయేటువంటివన్నీ, ఈ చెత్తవన్నీ మనం చేర్చుకోకూడదు. We should not permit all the rotten things outside. ఈ చెడ్డదానికి అంతా కూడా బయట తల్లాలి. We should drive them out. కనుకనే మనము అన్ని విధములైనటువంటి యొక్క సాహసంతో మనము దీన్ని మనము గుణాన్ని సాధించాలి. With all the courage, we should achieve this goal. కనుక దుర్గుణములు దూరంగా నుంచినే మనం దాన్ని దూరం చేయాలి. Keep all the bad qualities. లోపల ప్రవేశించేంత వరకు కూడా మనం కాచుకోకూడదు. Don't wait until they go into you. కనుకనే గొప్ప రత్నకారుడు వాల్మీకిగా మారిపోయాడు. రత్నకార ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ గ్రేట్ నోబుల్ సోల్. ఇటువంటి దుర్మార్గుడు ఇంత సాత్వికుడిగా మారిపోయినప్పుడు మానవులై పుట్టి హావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ విద్యావంతులైపోయి, బీయింగ్ ఎడ్యుకేటెడ్ విజ్ఞానవంతులైపోయి, వన్ ఆఫ్ విజ్డమ్ సుగుణములంతా ఉంటూ ఉండి కూడాను బీయింగ్ వర్చ్యువస్ ఈ మానవులు మాధవత్వాన్ని పొందలేకపోతున్నారంటే ఎంత అవమానం చెప్పండి. సచ్ ఎ మ్యాన్ ఇఫ్ యు కుడ్ నాట్ బికమ్ డివైన్ హౌ విజ్ఞాన సుజ్ఞాన ప్రజ్ఞానముతో కూడినటువంటి మానవత్వము దివ్యత్వాన్ని రూపొందాలి. దట్ విచ్ ఇస్ స్పిరిచువల్ which is present in the mankind should help him to attain the divinity. Kanuka aa divyamainatundi bhavam cheta with the divine thoughts manavatvanni manam chakkaga teechiriddukoni human life has to be molded properly divinanga roopondali and should transform into the divine undali etta manam roopondutamu how shivuniki munduga nandi untuntai in front of shiva there is bull nandi nandi ante ee pasivu nandi is animal aithe ఈ పశువు ఎక్కడ చూస్తుండాలి? ఎవరిని చూస్తుండాలి? భగవంతునే చూస్తుండాలి. ఇట్ లుక్స్ ఎట్ గాడ్. ప్రకృతిని చూడటం లేదు, నాట్ నేచర్. కనుకనే తన దృష్టి అంతా కూడా భగవంతుని పైన కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చింది. ఆల్ ఇట్ లుక్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ గాడ్. కనుకనే నందిని కూడా మనం పూజిస్తూ ఉన్నాము. దేర్ఫోర్ వి వర్షిప్ నంది. ఈ పూజ అర్హత ఎట్టగలిగింది దానికి? హౌ డస్ ఇట్ డిజర్వ్? తన దృష్టిని దైవం పైనే మరల్చింది. బికాస్ ఆల్ ఇట్ లుక్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ గాడ్. పశువు అయినప్పటికీ అది పూజ అర్హతగా కలిగింది. దో బీయింగ్ అన్ అనిమల్ ఇట్ receives worship. Kalaka mana drushti manchi drushti ga kavali. So we should have very good looks. Pavitramaina drushti ga kavali. We should have sacred looks. Adi ye sudarshanamu. That is sudarshana, good look. Manchi drushti. It's a good vision. Kalaka alanti drushtini kavadaniki daivamnu chintistu, daivamnu chustu, daivamnu aaradhistu, daivam yokka bhavam chetane manushya bhavam marchukoni daiva bhavamlo manam cherali. Therefore, in order to have that sanctified, sacred vision, we should think of God, chant His name, and concentrate our attention on Him. Govinda Hare, Gopala Hare, He Gopi Gopabala. Govinda Hare, Gopala Hare, He Gopi Gopabala. Govinda Hare Gopala Hare, He Gopi Gopabala. Govinda Hare Gopala Hare, He Murali Gana Lola. Govinda Hare Gopala Hare, He Murali Gana Lola. Govinda hare gopal hare he radha raman lola govinda hare gopal hare he radha raman lola govinda hare gopal hare he nanda gopabala govinda hare గోపాల గోపాల.
Allah.